హలో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా ఇదే వీడియో ట్రెండింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ ఇదే వీడియో చాలా ట్రెండింగ్గా ఉంది. మీకు ఎలా సెట్ చేసుకోవాలన్నా చూపిస్తా, చూడండి. క్యాప్ కట్ అలా ఇలా కాకుండా మీకు మొత్తం ఫుల్ వీడియో మొత్తం అలర్ట్ మోషన్ ఆప్లో సెట్ చేసి చూపిస్తా, చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఏం ప్రాసెస్ ఉండదు. మీకు చూపిస్తా, చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసినా పర్వాలేదు, ఏదో ఒకటి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలంటే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గా చూపిస్తా, ఈ క్యాప్ కట్ అలా ఇలా మొత్తం కాకుండా మీకు డైరెక్ట్ మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా. మొత్తం సెట్ చేసుకోండి, ఇలానే మొత్తం సెట్ అయి ఉంటాయి. మొత్తం ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇంత మీకు షార్ట్కట్గా వీడియో సెట్ చేసి చూపిస్తున్నా, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడానికి ఏమవుతుంది, ఇంత తొందరగా వీడియో సెట్ చేసి చూపిస్తున్నా కదా మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఎలా అంటే చూపిస్తా, చూడండి. ఫస్ట్ గ్రూప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది, నేను యాడ్ చేసి చూపిస్తా, చూడండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఎవరిదైనా ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తా, చూడండి. ఇప్పుడు నేను ప్రభాస్ సార్ ఫోటో యాడ్ చేసి చూపిస్తా, చూడండి. ఇక్కడ రెండు ఉంటాయి, రెండింటికి ఒకటే ఫోటో పెట్టుకుని రీప్లేస్ చేసుకోండి. ఒకటే ఫోటో, రెండింటికి ఒకటే ఫోటో పెట్టుకోండి. మీకు సైజు కావాలంటే కొంచెం చిన్న చేసుకోండి. మీకు సెట్ అయ్యే అంత ఇలా సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇప్పటిదాకా చెప్పినా అలా సెట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒకటే ఫోటో పెట్టుకోవచ్చు, లేదా రెండు ఫోటోలు అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు, వేరే ఫోటో అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఒకటే ఫోటో పెట్టి చూపిస్తున్నా, చూడండి. ఇలా కొంచెం కిందికి మంచిగా సెట్ చేసుకోండి, ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చి. ఇలా చాలా బాగా సెట్ అవుతుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కొంచెం దీన్ని పైకి తీసుకోండి, ఫోటోని ఇక్కడ ఇలా ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 3 మిల్లీసెకండ్ దగ్గర వచ్చినాక ప్లస్లోకి వెళ్ళి ఒక పేజ్ తీసుకోండి, తీసుకొని ఫుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కలర్ అయితే బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టిన తర్వాత దీన్ని సైజ్ బెండింగ్లోకి వెళ్ళి కొంచెం దీన్ని తక్కువ చేసుకోండి, ఒక 50-60 పెట్టుకోండి, అది మీ ఇష్టం. 50-60 పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా దీన్ని కొంచెం ఇంత పెద్ద లేకుండా కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి చూపిస్తా, చూడండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లింక్ అని ఒకటి ఉంటుంది స్టార్, అది పెట్టుకోండి. ఇలా కొంచెం దీన్ని 7 8 పెట్టుకోండి, చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా చూపిస్తా, ఇలా ఉంటుంది. ఇలా ఇంతే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. పైన షేర్ చేసుకొని ఒక మంచి చెడు క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి.